హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు శ్రవంతి సదానందం వ్లాగ్స్. అందరికీ పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, సో బిజీ అన్నమాట. అందరూ కూడా, మదర్స్ అందరూ కూడా చాలా బిజీ. ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్లో మంచిగా రెస్ట్ తీసుకొని ఉంటాం కదా అందరము. ఇప్పుడు మళ్ళీ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్కి ఏం చేసి పెట్టాలి, స్నాక్స్ ఏమి ఇవ్వాలి, మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ డేకి ఏంటి ప్రిపరేషను, ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి వర్క్స్తో మనం చాలా బిజీ అయిపోతాము. ఇక్కడ నేను మా పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అన్నమాట. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఒక 2-3 డేస్ ఏమో హాఫ్ డేస్ ఉన్నాయి, నెక్స్ట్ మండే నుండి ఫుల్ డే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సో దానికోసం నేను ఇడ్లీ పిండి కాదండి, సారీ, దోశ పిండి అన్నమాట. ఇడ్లీ పిండితో పొంగనాలు అంత బాగా రావు, సో దోశ బ్యాటర్తో అయితేనే బాగా వస్తాయి అన్నమాట. దీంట్లోకి ఆనియన్, క్యారెట్ తురిమి వేసుకున్నాను. ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసి, ఎంత చిన్నగా వీలైతే అంత కట్ చేసి వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇంకా పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి వేసుకుంటే పొంగనాలు టిఫిన్ రెడీ అన్నమాట. ఈ టిఫిన్కి ముందు రోజే చట్నీ కోసం అయితే నేను పల్లీలు వేయించేసి పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ అన్ని పనులు చకచక కావాలి అని అంటే ముందు రోజే మనకి కొంచెం ప్లానింగ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ డే ఏం చేస్తున్నాము, దానికోసం ఏంటి అనేది ఒక ఐడియా ఉంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పొంగనాలు చేసుకుంటున్నాం కదా, డైరెక్ట్ క్యారెట్ అలాగే వేయకుండా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపులాగా క్యారెట్, కరివేపాకు, ఆనియన్ కొంచెం ఒక్క నిమిషము కొంచెం ఫ్రై చేసి కనుక వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి పొంగనాలు అయితే. ఒకసారి ఆ విధంగా ట్రై చేసి చూడండి. నాకు టైం మేనేజ్మెంట్ అంటే అడ్జస్ట్ అవ్వదు కాబట్టి ఇంకా అదొక పని ఎందుకు అని చెప్పేసి టైం లేనప్పుడు ఇలా వేసుకుంటాను. టైం ఉంటే కనుక అలాగ పోపు పెట్టి వేసుకుంటాను అన్నమాట, టేస్ట్ బాగుండాలంటే. ఇంకా అవి స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేస్తే అవి అవుతాయన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా, సో అవి అయ్యేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ దానికోసం అయితే పల్లీలు వేసాను, 1 2 స్పూన్స్ పుట్నాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఇంతే అండి. కొబ్బరి చట్నీ అయితే ఇంకా పల్లీలు అవసరం లేదు, పచ్చి కొబ్బరి, పుట్నాలు. దానికైతే ఇంకా ఏం డైరెక్ట్ కొబ్బరి కట్ చేసి వేసుకుంటే అయిపోతుంది. ఇంకా మనం చట్నీ గ్రైండ్ చేసుకునేలోపు ఒకవైపు అయిపోయాయి కదా, వీటిని మరొక వైపు టర్న్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకుంటే పొంగనాలు రెడీ అయిపోతాయి. ఈ 2 మినిట్స్ ఇవి ఇంకో వైపు కాలేలోపు మనం చట్నీలోకి పోపు పెట్టేసుకుంటే రెడీ అన్నమాట. ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, జస్ట్ అంతే. చట్నీ వేసేసుకుంటే చట్నీ రెడీ. సో తర్వాత అయితే ఇంకా అయిపోయాయి కదా, పిల్లలకి పెట్టిస్తున్నాను అన్నమాట. అన్నీ తీసేసి వాళ్ళకి ఎంత అండి, 12 ఉన్నాయి కదా, చెరొక 6 వేస్తే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ వాళ్ళది. ఇంతే అన్నమాట, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అన్నమాట, పొంగనాలు, పల్లీ చట్నీ. ఆ తర్వాత ఈ లోపైతే పిల్లలు వాళ్ళే స్నానాలు అంతా కూడా చేసేసుకుంటారు, నేను వంట చేస్తానన్నమాట. ఇంకా పాప అయితే రెడీ అయి కూర్చుంది, జుట్లు వేయాలన్నమాట. ఇప్పుడంటే యూనిఫామ్ లేదు కాబట్టి ఇంకా తీసుకోలే, కలర్ డ్రెస్సే కాబట్టి జడలు ఎట్లా వేసినా సరిపోతుంది. ఇంకా యూనిఫామ్ తీసుకుంటే కనుక ఆ 2 జుట్లు రిబ్బన్లతో పైకి కట్టాలి కదా, ఇంకా టైం పడుతుంది అన్నమాట. ఈమెమో అంత తొందరగా రెడీ అయ్యే మనిషి కాదు, అంటే అవుతుంది కానీ మనం వెనక నుండి ఎప్పటికీ పుష్ చేస్తూ ఉండాలి, అయిపోయిందా అయిపోయిందా అని చెప్పి. సో నేను జడ వేస్తుంటే తను బ్రేక్ఫాస్ట్ చేయడం ఇది అలవాటు అనమాట మా ఇంట్లో. అంటే ముందే రెడీ అవ్వదు కదా మరి, ముందే కూర్చొని తినడానికి, అందుకని. ఇంకా ఇక్కడైతే తను ఆల్రెడీ ముందు రోజు నోట్బుక్ తీసుకెళ్తే రఫ్ నోట్బుక్ కింద పెట్టేసుకుందట, అది హిందీ నోట్బుక్, మళ్ళీ ఇంకొక హిందీ నోట్బుక్ పెట్టేసుకుంటుందన్నమాట. బుక్స్ అయితే వాళ్ళు పెట్టుకుంటారు, వచ్చిన తర్వాత నేను హోంవర్క్స్ ఏంటి అని చూస్తాను, అన్నీ చేశారా లేదా అని చెప్పి బుక్స్ సర్ది పెట్టుకుంటాడు. మా బాబు అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట, ఈమెనే కొంచెం మనం పెట్టుకున్నావా చేసావా ఇట్లా అంటూ ఉండాలి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత
ప్రతి ఉమెన్కి, అంటే మదర్స్కి ఎవరైనా సరే, మనకి రోజు రెగ్యులర్ వర్క్ ఇదే కదా, ఇంటి ముందే కడుక్కోవడము, ముగ్గులు పెట్టుకోవడము ఇదనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేశాను. వీలుంటే కనుక కొంచెం ఫాస్ట్గా లేస్తే ముందే బయట కడిగి ముగ్గు పెట్టుకుంటాను, లేదంటే వాళ్ళే వెళ్ళిపోయాక చేస్తాను అనమాట, వీళ్ళను బట్టి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేసుకున్నాను నేను ఈరోజు. ఆ విధంగా ముగ్గు పెట్టేసుకొని ఇంకా పూజ కూడా చేసుకున్నాను అనమాట. ఇలా దేవుడికి మందార పూలు పెడితే చాలా నిండుగా చాలా బాగుంటుంది కదండి. ఫ్లవర్స్ అయితే ఏమీ ఈ మధ్య దొరకట్లేదు అసలు. చామంతి పూలు సీజన్ కాదు కదా ఇది, ఇంకా వేరే పూలు అంటే ఏదో అంటే అంతగా పిచ్చి పిచ్చిగా ఉంటున్నాయి ఆ పూలు. ఇక్కడైతే ఏమీ దొరకవు, సరిగా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా ఈ పువ్వులు అయితే మా వారు ఎక్కడో తీసుకొచ్చారు. సో చాలా బాగుంది, నిండుగా దేవుడికి చాలా మంచిగా అనిపించింది అనమాట. మందార పూలు అంటే దేవుడికి చాలా ఇష్టం కదా, అంటే అమ్మవారికి ముఖ్యంగా. ఇంకా తర్వాత అయితే పూజ అయిపోయిన తర్వాత నేను మా వారు కోసం మళ్ళీ అప్పుడే పెట్టేసుకుంటే చల్లారిపోతాయి కదా, ఎలాగో పిండి ఉంటుంది అప్పటికప్పుడు ఒక 5 నిమిషాలు కదా అని చెప్పి మేము తినేటప్పుడే పెట్టుకుంటామన్నమాట. ఆయనకి పెట్టించేసాను. ఇంకా టీ అయితే కంపల్సరీ కదా, సో బ్రేక్ఫాస్ట్ మనం ఇది తినేలోపు టీ అవుతుంది అన్నమాట, అందుకని చెప్పి టీ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత వంట పని స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. బ్రేక్ఫాస్ట్ నేను చేసిన తర్వాత పప్పు చారు కోసము పప్పు కడిగి నానబెట్టేసుకున్నాను, చింతపండు కూడా కడిగి నానబెట్టేసుకున్నాను. సో ఇవంతా బాయిల్ చేసేసుకొని తర్వాత వాటి రెండిట్లో పోపు పెట్టేసుకుంటాను, అంతే సింపుల్. పప్పు చారు సపరేట్ చేస్తాను ఒక్కోసారి, ఒక్కోసారి కలిపి చేస్తాను. ఇప్పుడైతే సపరేట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా చేస్తేనే ఎక్కువగా తింటారు. కలిపి అంటే సాంబార్ లాగా చేస్తాను అనమాట, వెజిటబుల్స్ అవంతా వేసి కూడా. ఇక్కడైతే రెండింట్లో కూడా పోపు తెలిసిందే కదా మీ అందరికీ, మామూలుగా ఆయిల్, పోపు గింజలు, వెల్లుల్లి అనమాట. పప్పు చారులోకి వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లి, కరివేపాకు మెయిన్గా. ఇంకా పప్పులో కూడా పోపు అయిపోయింది. ఒకటే ప్యాన్లో రెండింటికి పెట్టేస్తున్నాను. ఒకేసారి కూడా పెట్టొచ్చు, కాకపోతే ఏంటంటే చారులో ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తాను నేను. పప్పులో ఏంటంటే ముందే బాయిల్ చేసేటప్పుడే వేసేసుకుంటాం కాబట్టి, సో అందుకని సపరేట్ పెట్టేస్తాను నేను దీన్ని దానికి. ఇంకా నా పని కంప్లీట్ కూడా అవ్వకముందే పిల్లలు కూడా వచ్చేసారు, చెప్పాను కదండి ఒక 2-3 డేస్ అట్లా హాఫ్ డే ఉంది. సో అందుకని లంచ్ మార్నింగ్ ప్రిపేర్ చేయలేదు, వాళ్ళు వచ్చేసరికి చేసేసాను అనమాట. 12:30కి అండ్ 1:30కి అట్లా వచ్చేసారు. ఇంకా వెహికల్ కూడా లేట్గా వచ్చింది ఆ రోజు, ఇంకాస్త లేట్ అయింది. ఇక్కడ బాబుకి అయితే నేను పెట్టేస్తున్నాను అన్నాము. ఇంకా మా పాప అయితే సతాయించుతుంది అనమాట ఫుడ్ దగ్గర. పిల్లలకి వేరే ఇంకేదైనా పెడితే, స్నాక్స్ కానీ ఇంకా ఏదైనా పెడితే చాలా చక్కగా తినేస్తారండి, కానీ అన్నం పెడితే మాత్రం ఒక 1/2 గంట తిప్పించుకుంటారనమాట తినడానికి. ఇంకా ఇందులో మళ్ళీ ఛానల్స్ గోల్ అనమాట, అన్నయ్య ఇది పెట్టుకున్నాడు నాకు ఇంకొకటి పెట్టు అని చెప్పి ఇదొకటి, సరే అది పెట్టించినా కూడా మళ్ళీ ఏదో ఒక రకంగా అట్లా కూర్చుని చూస్తూ ఉంటుంది అనమాట తినడానికి, చాలా మెయిన్గా అన్నం తినడానికి. టిఫిన్స్ అయితే బాగా తింటారు మా పిల్లలు. ఇంకేదైనా కర్రీ చేసినా కూడా మమ్మీ ఈరోజు ఏం కూర అని అడుగుతారా, ఇది చేశాను అని అంటే ఇదా అని ఒక ఎక్స్ప్రెషన్. ఏది చేసినా వాళ్ళకి నచ్చిందైనా, అంటే నచ్చిందైతే ఓకే, వెజిటబుల్స్ ఏవైనా కూడా వాళ్ళకి నచ్చవు కదా, సో ఇదా అని అంటారన్నమాట ఎప్పుడు కూడా. సో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా అండి? చాలామంది పిల్లలు ఇలాగే ఉంటారు నాకు తెలిసి, అంటే వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరు కానీ పెట్టాలి మనం ఖచ్చితంగా, ఇంట్లో ఎలాగూ తినరు కాబట్టి లంచ్ టైంలో బాక్స్లోకి కర్రీస్ చేసి పెట్టడమే బెటరు. కొంతమంది చాలామంది ఏంటంటే పిల్లలు తినరు పడేశారు అని చెప్పి ఫ్రైడ్ రైస్లు ఏదో ఒక రైస్లు ఇట్లా చేసి పెడతారు కదా, సో నేనైతే ఎప్పుడో ఒకసారి టైం లేనప్పుడు అట్లాంటివి చేస్తాను, కానీ రోజు కర్రీసే చేసి పెడతాను ఎందుకంటే ఇంట్లో ఎలాగూ తినరు
స్కూల్కి వెళ్తే కనీసం అక్కడైనా టీచర్ బ్యాన్కి తింటారు కదా, సో అట్లా అట్లా వాళ్ళకే అలవాటు అయిపోతుంది. మా బాబు కూడా చిన్నప్పుడు అస్సలు తినకపోయేటాడండి, ఈవెన్ కారం అస్సలు తగలనియకపోయాడు, కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా అలవాటయ్యాడు. సో అట్లానే అలవాటైపోతారు వాళ్ళే. ఫైనల్గా ఏదో ఒక రకంగా బెదిరించో బ్రతిమాలో ఏదో చేసి పిల్లలతో తినిపించడమే కదా మన మెయిన్ ఏమ్. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.